हाय फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचिलु। ई रोजैते इक्कड नेनु राइस कुकर लोने दम बिर्यानी एला चेयालो चूपिस्तानंडि। चाला पोडि पोडिगा वच्चिंदि राइस, मीकु पैन चूस्तुंटे तेलिसिपोतुंदि राइस एंत पोडिगा वच्चिंदो। अलागे मुक्कलु कूडा चितिकिपोकुंडा चक्कगा वच्चेसिनायि। मरि दीन्नैते इंका ए करी अवसरं लेदंडि, पेरुगु रायता उंटे चालु, लेदा ప్లెయిన్గా ఇలా అయినా తినేయచ్చు, ఎందుకంటే స్పైసీగా చాలా చక్కగా ఉంటుంది. పెరుగు రైతా ఉన్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. రెస్టారెంట్ స్టైల్లోనే ఇలాగే వచ్చేస్తుంది చూడండి పీసెస్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడైతే నేను ఈరోజు బిర్యానీ కోసం హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ చికెన్ అంటే పెద్ద ముక్కలే కట్ చేయించుకున్నాం బిర్యానీ కోసం కదా, బోన్స్ పెద్ద ముక్కలు కట్ చేయించాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, కొద్దిగా పుదీనా, అలాగే ఒక హాఫ్ వరకు నిమ్మ చెక్క, గింజలు రాకుండా ఇందులోకి పిండేసుకుంటున్నాను. ఇవంతటినీ కూడా కలిపి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెడుతున్నానండి. దీన్ని ఇలాగే ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, అప్పుడే బిర్యానీలో ముక్కకి టేస్ట్ ఉంటుంది బాగా. రసం కూడా ఉంది కాబట్టి మనకి నీసు వాసన అనేది రాదు. ఇది కొంచెం కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేయబోతున్నాను. ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా. ఈ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా కాబట్టి చాలా మనకి స్పైసీగా అనిపిస్తుంది, అందుకోసమే నేను హాఫ్ వరకే, హాఫ్ కేజీయే తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ నేను హాఫ్ టేబుల్ హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే ఇందులో వేసానండి. బయట కొనుక్కొచ్చే గరం మసాలా అయితే ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు అరగంట నుంచి గంట సేపు నానబెడుతున్నాను. ఇక్కడ చూడండి, నేను వాటర్ని ముందుగా రైస్ కోసం మరగబెడుతున్నాను. ఇందులో రెండు బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా, హోల్ గరం మసాలా, లవంగ, చెక్క, యాలక్కాయ, అలాగే స్టార్ ఫ్లవరు, అనాస్ పువ్వు, వీటన్నిటిని ఇందులో వేసి కొంచెం మరగనిస్తున్నానండి. వాటర్ని అయితే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగాలన్నమాట. అలాగే కొంచెం రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే అరగంట క్రితం నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి 90% వరకు రైస్ కుక్ అయ్యేలాగా చూస్తున్నాను. ఇక్కడ నేను మిగిలిన వాటర్ని ఏంటంటే వాటర్ ఎక్కువే వేసేసాను, ఇక్కడ మిగిలిన వాటర్ని వంపేసుకోవడమే అనమాట. నార్మల్ రైస్ అయినా పర్వాలేదండి, నేనైతే ఈరోజు ఇక్కడ బిర్యానీ బాస్మతి రైస్తో చేసుకుంటున్నాను. ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, రైస్ నాకు ఉడికిపోయింది, కట్ అవుతుంది చూసారా. ఇక్కడ నాకు 90% వరకు ఉడికిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ వాటర్ని అంతా వంపేసుకుంటున్నాను ముందుగా జాలీలో. ఇక్కడ చూడండి, రైస్ని అంతటిని జాలీలో వంపేశాను. ఇది వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పాన్లోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. బిర్యానీకి ఇక్కడైతే ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉంటేనే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయ్యేటప్పుడు ఇందులోకి నేను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఘాటు పెట్టి వేసేసుకున్నానండి. అలాగే పుదీనా కొంచెం వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగనిద్దాం ముందుగా. ఈ బిర్యానీలోకి అయితే పచ్చిమిరపకాయలు ఇలా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఇందాక రైస్ ఉడికేటప్పుడు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసానండి, నేను అది క్లిప్పింగ్ అయితే మీకు మిస్ అయ్యింది. వాటర్ మరిగేటప్పుడు వేయటం వల్ల ఏంటంటే రైస్కి పడుతుందన్నమాట బాగా. ఇప్పుడు ఇందులో ఒక టమాటో వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొత్తిమీరని వేసేస్తున్నాను. టమాటో కూడా మెత్తబెడిపోయిందండి. ఇక్కడ ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు
చికెన్ అంతా ఒక్కసారి కలుపుదాం ఇక్కడ చికెన్ మనకి 50% అయితే ఉడికిపోవాలి ఇక్కడ నేను విజిల్ లేకుండా కుక్కర్ మూత వంపుగా పెడుతున్నానండి కొంచెం ఇక్కడ మూత తీస్తున్నానండి 5 నుంచి 7 నిమిషాలు పట్టింది నాకు ఇప్పుడు ఒక్కసారి కదిలిస్తున్నాను ముక్కలన్నీ ముక్క అయితే కొంచెం అయితే ఉడికిపోయింది కదా ఇది సమానంగా పరిసేసి ఈ మాత్రం గ్రేవీ అనేది ఉండాలి ఎందుకంటే మనం ఇంకా ఎసర్ అనేది పోయాం ఆల్రెడీ రైస్ కూడా 3/4 వరకు కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ ని ఇందులోకి పంపిస్తున్నాను ఈ రైస్ ని ఇలా సమానంగా పరిచేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని పాలల్లో కలిపేసి వేస్తున్నానండి ఒక లేయర్ లాగా మాత్రమే చుట్టూ వేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కటే వేయలేదండి ఇక్కడ కొంచెం కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ మూత పెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా చుట్టూ వేసేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి ఇక్కడ నేను 2 విజిల్స్ రానిస్తున్నాను బాస్మతి రైసే కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి మూత తీస్తున్నాను రైస్ అయితే పొడి పొడిగా వచ్చినట్టు తెలుస్తుందా కింద గ్రేవీతో సహా పీసెస్ ఇదిగా ఉన్నాయి ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను ముందుగా రైస్ ఇది పొడి పొడిగా వచ్చేసింది చూడండి ముక్కలతో పాటు రైస్ మనం రెస్టారెంట్లో తినేలాగా వచ్చింది కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే రెస్టారెంట్లో ఉన్నట్లుగానే ఉంటుందండి రుచితో సహా ట్రై చేసి చూడండి ఇలా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను పీసెస్ కూడా పైన పెట్టేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం దమ్ బిర్యానీ మనం కుక్కర్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఒపీనియన్ అనేది మా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చిన్న ప్రయోగం అన్నమాట మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇలా వీడియోస్ ఇస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ